हाय फ्रेंड्स बागुन्नारा ईरोज़ नेनु अटुगुल तोटि मीकु कुरुकुरेस लांटि वडियालु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु ई चाला टेस्टीगा उंटायंडि पिल्ललु पेद्दवाळ्ळु एवरैना तिनोच्चु आ बयटवि तिनेकंट इवि चाला बागुंटायि वीटि कोसम एं चेयालंटे नेनु ओक ग्लास तीसुकुन्नानंडि मीरु रेंडैना तीसुकोवच्चु ओक ग्लास अटुगुलु शुभ्रंगा नीळ्ळु पोसेसि ओ रेंडु सार्लु कडिगेसेसुकोवालि కొద్దిగా డస్ట్ కానీ సన్న పొడి అలాంటిది ఏదైనా ఉంటే పోతుంది అందుకని శుభ్రంగా కడిగేసేసుకోవాలి రెండు సార్లు కడుక్కున్న తర్వాత పారపోసేసుకుని మళ్ళీ మనం దాంట్లోనే మంచి నీళ్ళు పోసుకుని ఉంచుకోవాలన్నమాట రెండట్ల రెండు సార్లు కడిగేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం మంచి నీళ్ళు పోసుకుని ఉంచుకోవాలన్నమాట నానబెట్టుకోవడానికి మునిగేటట్టుగా పోస్తే సరిపోతుందండి కొంచెం మునిగేటట్టుగా నీళ్ళు పోసి ఓ 10 నిమిషాలు పక్కన మూత పెట్టేసి ఉంచుకుంటే మంచిగా నానిపోతాయి చూడండి 10 నిమిషాల తర్వాత చూస్తే ఎట్లా మెత్తగా నానిపోయాయి కదా ఇలా నానిన వాటిని మనం ఇప్పుడు ఒక తడిలేని మిక్సీ జార్లో వేసుకుందామండి మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఆ మొత్తం అటుకుల్ని ఈ జార్లో వేసుకుంటున్నాను దీంతోపాటు అటుకుల్లోనే కొద్దిగా వాటర్ ఉన్నాయి చూడండి ఆ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ అటుకులతో పాటుగా నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు మీ కారం టేస్ట్ని బట్టి తీసుకోండి ఉప్పు మాత్రం ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకోవాలి వడియాలు ఎప్పుడైనా సరే ఎండిపోయిన తర్వాత మనకి క్వాంటిటీ తగ్గినట్టుగా అవుతుంది కాబట్టి ఉప్పు బయటకు వస్తుంది అందుకని ఉప్పు మాత్రం కొంచెమే ఒక అర స్పూన్ మాత్రమే వేసుకున్నాను 4 పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకుని దీని మొత్తం ఒకసారి పచ్చిమిరపకాయలు అడికి వెళ్ళేటట్టుగా కలిపేసేసుకుని మనం మిక్సీ చేసేసుకోవాలి మూత పెట్టి చూడండి మిక్సీ చేసుకుంటే ఎట్లా ఉందో మెత్తగా కానీ చాలా గట్టిగా ఉంది అందుకని మనం ఇంకొంచెం వాటర్ పోసుకుని మిక్సీ చేసుకుందాం మళ్ళీ మెత్తగా కొద్దిగా పోసుకోవాలండి ఒక 4 స్పూన్లు అట్లా పోసుకుంటూ చూసుకోవాలి మనం మరీ లూజ్గా ఉండకూడదు మనకి పెట్టుకోవడానికి రాదు నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఇది చాలా గట్టిగా ఉంది ఇంకా కొంచెం నీళ్లు తిప్పుని మనం ఇంకొంచెం మెత్తగా చేసుకోవాలి చూడండి గట్టిగా ఉంది అందుకని చెప్పి ఇంకా కొంచెం ఒక పావు గ్లాసులో సగం వాటర్ పోసుకుని మళ్ళీ మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొంచెం పావు గ్లాసు వాటర్ పోసి బాగా కలిపేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీలోని తీసేసి చూడండి ఆ నీళ్లు కూడా కలిపేసి ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము మొత్తం గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ మెత్తగా ఉండాలి అలానే కొద్దిగా మనం కోన్తో వదిలితే పడేటట్టుగా అలా ఉండాలన్నమాట మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇగో ఇలా చేసుకుని మొత్తం కలిపేసి పెట్టుకుని ఇప్పుడు మనం ఒక కవర్ని తీసుకుని ఆ కవర్లో ఈ మొత్తం అటుకుల పిండి మొత్తం వేసేసుకోవాలి అటుకుల పిండి మొత్తం ఇందులో వేసేసుకుని మొత్తం దగ్గరికి పట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలన్నమాట గట్టిగా ఒక కోన్ లాగా తయారు చేసేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసుకుని ఇప్పుడు మనం దీనికి చివర ఎడ్జ్ వస్తుంది కదా ఒక మూలకి మనం దాన్ని కట్ చేసేసుకోవాలి కొంచెం లావుగా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రాయమ్స్ అనేవి మంచిగా వస్తాయి లేకపోతే ఎండిపోయాయి అనుకోండి బాగా సన్నటి పుల్లల్లాగా వచ్చేసి మనం వేయించుకోవడానికి అంత బాగుండదు విరిగిపోయి ముక్కలు అయిపోతాయి అందుకని చూసారుగా లావుగా ఉండేలాగా పెట్టుకున్నాను హోలు అందుకని ఇలా పెద్ద పెద్దవిగా మనం ఫ్రాయమ్స్ లాగా అంటే ఓన్లీ 1 లాగ్ గీతల్లాగా ఇలా పెట్టేసుకోవడం అండి చాలా ఈజీగా ఉంది కదా మనం ఉడకబెట్టే పని లేదు పొయ్యి మీద ఏం చేయక్కర్లేదు కదా ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకుని నానిన వాటిలో మనం కావాల్సిన టేస్ట్కి కావాల్సినవన్నీ వేసేసుకుని ఇట్లా కోన్ లాగా తయారు చేసుకుని ఇలా పెట్టేసుకోవడమే చూడండి ఇలా ఒక పాలిథిన్ కవర్ మీద కానీ మీరు పిల్లల కోసం అయితే ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా అలాంటి ఒక ఫాయిల్ పేపర్ మీద అయినా సరే వాటర్ జల్లేసేసుకుని తుడిచేసుకుని ఒకసారి ఇలా పెట్టుకుంటే మీకు సాయంత్రానికల్లా ఈజీగా వచ్చేస్తాయండి ఇవన్నీను ఎండిపోయి ఇలా మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట అన్నీ కురుకురేలు చూడండి ఎలా వస్తున్నాయి నీట్గా వస్తుంది కదా అందులో నుండి కన్సిస్టెన్సీ అలా కరెక్ట్గా ఉంటే మీకు విరిగిపోకుండా అలా వస్తుందన్నమాట
అలా లూజ్గా అయినా సరే మీకు ఎండిన తర్వాత విరిగిపోతాయి. ఇలాగా ఉంటే కనుక కరెక్ట్గా మీకు ఇచ్చేసారా అన్నీ ఎలా వస్తాయి ఒకే లావుగా ఒకే సైజుగా అలా పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. వీటిని మనం బాగా ఎండలో పెట్టేసేసుకుని ఎర్రటి ఎండలో ఎండనిస్తే కనుక ఈ సమ్మర్లో ఒక్కరోజుకే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి. లేదనుకో కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు రెండు రోజులు పెట్టుకున్నా కూడా ఎండిపోతాయి మనకి. ఇంకా చూడండి ఇట్లా కలగల ఇలా ఎండిపోయినాయో మనకి. ఒక్కరోజుకి ఎండేయండి, నాకు సమ్మర్ మే కదా, పొద్దు నుండి సాయంత్రం లోపు ఇలా ఎండిపోయినాయి చూడండి. వీటిని పిల్లలకి మనం మంచిగా ఒక కవర్లో వేసి ఇస్తే కనుక, ఇవి పిల్లలకి కురకురలే కావాలన్నారనుకోండి, మనం ఇంట్లోనే పాలిథిన్ కవర్స్ రెడీ చేసి పెట్టుకుని దీని మీద మనం వేయించేసేసుకోవాలి వీటిని. ఇప్పుడు నూనె పెట్టుకుని స్టవ్ మీద కాగిన తర్వాత ఇప్పుడు ఎండిపోయిన ఉన్నాయి కదా ఇవి కురకురేలు, వీటిని మనం వేయించుకుని చూపిస్తా చూడండి. చూడండి ఇప్పుడు కాగిన నూనెలో కనుక ఇవి వేస్తే మనకి ఎంత పెద్దవిగా అయినాయి చూడండి. అసలు మనం మీరు బయట వాటిలో రావాలనుకుంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. నేను పిల్లలకి అంత మంచిది కాదులే అన్నిట్లో వేయడం, ఆల్రెడీ ఆల్ఫాబెట్స్లో వేసానని వేయలేదు. చూడండి ఇలా పెద్ద పెద్దవిగా అవుతాయి కురకురేస్. మనం అన్నీ ఇలా కావాల్సినన్ని వేయించుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగాను పెట్టచ్చు పిల్లలకి. పప్పులో కానీ సాంబార్లో కానీ అలాంటి వాటిలో అన్నం తినేటప్పుడు కూడా పిల్లలు మారం చేశారనుకోండి తిన్నని, మీరు ఇచ్చారంటే చక్కగా నా వాటిలో అన్నంలో నంచుకుని తినేస్తారనమాట, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం ఈ కురుకురే సాయంత్రం ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వదలుచుకున్నారనుకోండి, కొంచెం ఇలా ఎక్కువగా వేయించేసుకుని మనం తీసుకుని వీటి మీద చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ కొంచెం చల్లి ఇచ్చారనుకోండి, మీరు చల్లి ఇస్తే కనుక మీకు చాలా బాగా సేమ్ బయట అట్లానే ఉంటాయండి. తింటుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ బయట ఎప్పటి నుండో నిలవ పెట్టిన తినే కంట మన ఇలా ఫ్రెష్గా చేసిస్తే బాగుంటాయి కదా. చూసారా ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా దునుతున్నాయో కూడా చూడండి, కరకరలాడుతూ ఉన్నాయి ఇవి. వీటిని పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు తినచ్చు, చాలా బాగుంటాయండి. పెట్టడం కూడా చూసారా 5 నిమిషాల్లోనే తొందరగా మనకి 10 నిమిషాల్లో నానిపోతాయి. ఒక 5 నిమిషాలు మిక్సీ చేసేయచ్చు, 1/4 గంటలో రెడీ చేసుకోవచ్చు. ఉడకబెట్టే పని అది లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీ టేస్టీ అటుకుల కురకురే రెడీ అయిపోయినాయి. నా రెసిపీ నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.